స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా. రెండో మాట మమ్మల్ని రిపీటెడ్ గా అనేది ఏంటి, మీరు కుటుంబ పాలన, కుటుంబ పాలన అంతా ఒక కుటుంబమే బాగుపడ్డది. ఇప్పుడు రాష్ట్రం తలసరి ఆదాయం 114,000 రూపాయల నుంచి 317,000 పెరిగితే ఒక కుటుంబమే బాగుపడిందండి. ఇక్కడ మీ కుటుంబాలన్నీ బాగుపడలేదా? మీ మీద ఆధారపడ్డ కార్మికుల కుటుంబాలు బాగుపడలేదా? కేవలం ఒక కేసీఆర్ గారి కుటుంబమే బంగారు కుటుంబం అయింది, మిగతా ఎవరు కాలేదు. అది మా మీద ఛార్జ్. అర్థం ఉందా అందులో ఏమన్నా? ఇప్పుడు మేము నిజంగానే మొత్తం దోచేసుకొని దాచి ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరు తిరుగుతాడు ఢిల్లీ నుంచి, కేసీఆర్ అవినీతి పరుడు, కేసీఆర్ ఇది కేసీఆర్ అది. మరి 9.5 ఏళ్ళ నుంచి మీరేం చేస్తున్నారు? అన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కదా మీ చేతుల్లోనే. నిజంగానే మేము తప్పు చేసింటే వై ఆర్ యూ నాట్ గోయింగ్ ఆఫ్టర్ అస్, వై ఆర్ యూ నాట్ టేకింగ్ యాక్షన్? ఊరికి వచ్చి నోటికొచ్చినట్టు మాట్లాడమేనా? నోటికొచ్చినట్టు మాట్లాడి ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమవుతుందనే సామెతను పట్టుకొని ఎన్నిసార్లు రిపీట్ చేస్తే అంత మంచిదని వచ్చిన ప్రతిసారి అదే సొల్లు పురాణమా? కొత్తదని చెప్పరా? తెలంగాణకు ఏం చేశారో ఒక్కటి చెప్పరు. తెలంగాణకు మీరు ఏం చేశారు, ఎందుకు ఓటేయాలంటే చెప్పే పరిస్థితి లేదు. కేవలం కేసీఆర్ని తిడితే 4 ఓట్లు వస్తాయి, కేసీఆర్ని ఇన్సల్ట్ చేయాలి. ఇఫ్ వీ హెవ్ డన్ సంథింగ్ రాంగ్, యూ థింక్ మోదీ విల్ స్పేర్ అస్? ఆయన మమ్మల్ని వదిలిపెడతాడా? ఆయన ఎట్లా జుట్టు చేతిలో పట్టుకొని ఎవరెవరిని ఎట్లా చేయాలో అట్లా చేసే మనిషి ఆయన, వదిలిపెడతాడా ఆయన? ఇవాళ విచిత్రం ఏంటంటే రాహుల్ గాంధీ గారు వచ్చి మేము మోడీ కలిసిపోయామంటాడు. మీరు మోడీ ఆ పవర్ మా బీజేపీకి బి టీము. మేము ఇప్పుడు మా పార్టీ పుట్టింది 2001లో, 23 ఏళ్ళైంది. 4 ఎలక్షన్లు కొట్టాడు, దిస్ విల్ బి ఆర్ 5th జనరల్ ఎలక్షన్. ఇన్ 4 ఎలక్షన్స్ వీ హ్యాడ్ ఓన్లీ అలయన్సెస్ ట్వైస్. ఒకసారి 2004లో కాంగ్రెస్తో, 2009లో టీడీపీతో. 2014లో ఒంటరిగా కొట్లాడాం, 2018లో ఒంటరిగా కొట్లాడాం, ఇప్పుడు కూడా ఒంటరిగా కొట్లాడుతున్నాం. మేము జీవితంలో ఎన్నడూ బీజేపీతో శాసనసభ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు కాదు, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పొత్తు పెట్టుకోలేదు. మరి మమ్మల్ని ఇంతగానే జాయింట్ చేసి ఏమంటారు, కవిత గారిని అరెస్ట్ చేయలేదు కాబట్టి మీరు ఒకటైపోయారు. మరి సోనియా గాంధీ గారి మీద విచారణ జరుగుతుంది, ఆమెను కూడా అరెస్ట్ చేయలేదు కదా. ఈడీ విచారణ సోనియా గాంధీ మీద కూడా జరుగుతుంది, ఆమెను కూడా అరెస్ట్ చేయలేదు. రాహుల్ గాంధీ గారి మీద విచారణ జరుగుతుంది, ఉన్కో బి అరెస్ట్ నై కరే తో ఉనో బి దోనో మిల్కే క్యా, దోనో మిల్గే. అంటే ఏది పడితే అది బట్టగాల్చి మీదేసుడే ఉరుకుడే. అంటే ఇది ఎట్లా అయిపోయిందంటే అబద్ధం అనేది నిజం అనేది కడప దాటే లోపల అబద్ధం అంతా ఊరంతా తిరిగి వస్తుందంట. ఈ వాట్సాప్లో ఆ దిక్కుమాలిన సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏది నిజమో ఏది అబద్ధమో, ఇదిగో పులి అంటే అదిగో తోక, దున్నపోతి నిందని ఒక ఆయన అంటే జున్నుపాలు దే అని ఇంకో ఆయన అంటాడు, ఎవరు నాయన దున్నపోతి ఈనదురా అని చెప్పేవాడే లేకుండా పోయాడు. అంటే అన్ఫార్చునేట్లీ వాట్ హెస్ హ్యాపెండ్ ఇస్, సరే మేము కూడా దాన్ని ఖండించాలి ఎప్పటికప్పుడు, మేము కూడా చెప్పాలి. కానీ ఎంత చెప్పినా అబద్ధం, నేను చెప్పాను కదా, అబద్ధం ట్రావెల్ చేసినంత ఫాస్ట్గా, రూమర్స్ ట్రావెల్ చేసినంత ఫాస్ట్గా నిజం చెప్తే కూడా ఎక్కదు. నెగిటివ్ అనేది చాలా ఫాస్ట్గా పోతుంది. ఇప్పుడు సుధీర్ రెడ్డి కాదు మంచోడు కాదు అని నేను చెప్తే ఫాస్ట్గా పోతుంది. చాలా మంచోడు, గొప్పవాడు, తెలంగాణ ఉద్యమంలో పనిచేశాడు అంటే దానికి పెద్ద గిరాకీ లేదు. అదే సుధీర్ అన్న 100 కోట్లు దోచిండు అని అన్నాను, కొబ్బు సుధీర్ రెడ్డి అంట 100 కోట్లు దోచేసిండంట. ఇది దేశం. ఇంకా విచిత్రమైన పరిస్థితి కూడా తయారైందండి. ఇప్పుడు ఎట్లా ఉందంటే, ఒకరు అంటారు రైతు బంధు పెద్దవాళ్ళకే ఇస్తున్నారంటారు. రైతు బంధు, మై హంబల్ రిక్వెస్ట్ యూ, ఇది కూడా ఒకటి తగ్గుతోంది. నాకు 2 ఎకరాలు ఉంది, నాకు సంవత్సరానికి 20,000 రూపాయలు వస్తుంది ఇన్వెస్ట్మెంటు. సుధీర్ రెడ్డికి 10 ఎకరాలు ఉంది, ఆయనకు 1,00,000 రూపాయలు వస్తుంది. నాకు వచ్చిన 20,000 మీద సంతోషం లేదు, ఆయనకు వచ్చిన దాని మీద 7 పెక్కు ఉంది. ఇదేం దరిద్రం? నీకున్నకాడికి నీకు వస్తుంది, ఆయనకున్నకాడికి ఆయనకు వస్తుంది. సరే నేను అర్థం చేసుకోగలను, మరీ డబ్బులు ఉన్న వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు, ఓకే మేబీ వీ షుడ్ ట్రిమ్ ఇట్, మేబీ 5 ఎకరాలకో 4 ఎకరాలకో తగ్గించాలి. అది కూడా తప్పకుండా ఈసారి గవర్నమెంట్లోకి వచ్చినాక అది కూడా ఆలోచన చేస్తాం, ఐ ప్రామిస్ యూ. అది కూడా ఉంది మీ మనసులో నాకు తెలుసు. అదే విధంగా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.